మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. హలయాకు చెందిన కృపారాణి అనే మహిళ ఈ నెల 4న ప్రసవం కోసం నల్గొండ కేంద్ర ఆసుపత్రిలో చేరారు. అయితే నొప్పులు ఎక్కువైనప్పటికీ నార్మల్ డెలివరీ కోసం వైద్యులు 5 రోజుల పాటు వేచి చూశారు. అయితే నొప్పులు భరించలేక ప్రసవించగా పుట్టిన నిమిషాల వ్యవధిలోనే శిశువు మృతి చెందింది. దీంతో ఆగ్రహంతో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. నొప్పులు ఎక్కువైన సమయంలో ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని, కానీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై సూపరింటెండెంట్ అరుణకుమారి స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, అందుకోసం ఓ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించడంతో ఆందోళనకారులు శాంతింపజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా సాగర్ నుంచి మరి ఇక్కడికి ఒక బాధిత కుటుంబం రావడం జరిగింది. చిన్ని అనే భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మరి 2 రోజుల క్రితం నొప్పుల టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ 2 రోజులు అయిందా కూడా నొప్పులు ఏమున్నాయి, ఏమొస్తున్నాయి, ఆ నొప్పులకు సరైనటువంటి మరి ఆపరేషన్ చేయాలా, నార్మల్ చేయాలా అన్న విషయం డాక్టర్లకేగా తెలవాల్సింది. కానీ డాక్టర్లకు తెలిసినప్పటికీ బాధిత కుటుంబాలు పోయి కాళ్ళ మీద మొరపెట్టుకుని చెప్పుకున్నప్పటికి కూడా మా పాపకు నొప్పులు వస్తున్నాయమ్మా అని చెప్పేసి ఆ తల్లి పోయి ఆ డాక్టర్ కాళ్ళ మీద పడితే ఏమమ్మా నీకా నాకా నొప్పులు వస్తుందన్న రీతిలో ఈ డాక్టర్లు మాట్లాడడం జరుగుతుంది. అంటే మాకు నొప్పులు వస్తున్నటువంటి బాధ మాకు తెలియదా అని చెప్పేసి ఆ తల్లి పోయి డాక్టర్ కాళ్ళ మీద పడితే ఆ డాక్టర్ పట్టించుకోనటువంటి పరిస్థితి, కాళ్ళతో తన్నటువంటి పరిస్థితి. మరి ఇంతటి పాపానికి ఒడిగట్టి పాప పుట్టింది, పుట్టిన ఒక గంటలోపే పాప మరణించడం జరిగింది. ఎందుకు మరణించిందని తెలుసుకుంటే ఉమ్మనీరు సరైనటువంటి సమయంలో ఆ పాపకు బాధితురాలకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ బాధిత రాలు ఎవరైతుందో కడుపులోనే బిడ్డను చంపుకునేటటువంటి పరిస్థితిని గమనించినటువంటి డాక్టర్లు అప్పటికిప్పటికి హైపు ప్రయత్నించి అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసారు. బిడ్డని బయటికి తీసారు కానీ ఆ బిడ్డను బతికించలేవీళ్ళు.